ధర్మపురిలో రీకౌంటింగ్ పై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. హైకోర్టు ఆదేశాలతో రీకౌంటింగ్ ఇష్యూకు ఫుల్ స్టాప్ పడుతుంది అని అనుకుంటే వివాదం మళ్ళీ మొదటికే వచ్చింది. స్ట్రాంగ్ రూమ్ తాళం చెవి మిస్ అయిందని అధికారులు చెప్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు పెద్దపల్లి జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల రీకౌంటింగ్ వివాదం కొనసాగుతోంది. న్యాయస్థానం ఆదేశాలతో రీకౌంటింగ్కు అన్ని రెడీ అయ్యాక స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసేందుకు తాళం చెవి లేదన్నారు అధికారులు. తాళం చెవి మిస్ అవడంతో స్ట్రాంగ్ రూమ్స్ ఓపెన్ చేయలేకపోయామని కలెక్టర్ తెలిపారు. అయితే ఇదే అంశాన్ని కోర్టుకు నివేదిస్తామన్నారు. న్యాయస్థానం సూచనల మేరకు తదుపరి చర్యలు చేపడతామన్నారు కలెక్టర్. స్ట్రాంగ్ రూమ్ నంబర్ 1 పిఎస్ నంబర్ 1-107కి లాక్ ఓపెన్ కాలేదు. సో రెండో స్ట్రాంగ్ రూమ్ నంబర్ 2 దట్ ఈస్ పిఎస్ నంబర్ 108 నుంచి 269 వరకు అది అన్లాక్ అయింది. ఆనరబుల్ కోర్ట్ వారి దృష్టికి తీసుకువెళ్ళడం జరుగుతుంది. తదుపరి నిర్ణయము కోర్ట్ వాళ్ళు ఏం ఆదేశాలు ఇస్తారో దాని ప్రకారం మేము ప్రొసీడ్ కావడం జరుగుతుంది. అయితే అధికారుల తీరుపై కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. కోర్టు ఆదేశించిన తాళం చెవి లేదంటూ స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఇది నిర్లక్ష్యమా, ఉద్దేశపూర్వకంగా జరిగిందా తేలాలన్నారు. తాళం చెయ్యి మరి ఇప్పుడు కొత్త కలెక్టర్ హ్యాండ్ ఓవర్ చేయకుండా వారి దగ్గర తాళం చేతులు ఉన్నటువంటి తాళం చేతుల వల్ల ఈరోజు స్ట్రాంగ్ రూమ్లు ఓపెన్ కాలే. 3 స్ట్రాంగ్ రూమ్ల ఒకట ఒకటే స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ అయింది. ఆ స్ట్రాంగ్ రూమ్కు హైకోర్టు డైరెక్షన్ ఇచ్చిన డాక్యుమెంట్స్ ఆ స్ట్రాంగ్ రూమ్స్లో లేవు. కేవలం ఈవీఎం మిషన్సే ఉన్నాయి. దీని వెనుక మొత్తం కుట్ర మొత్తము ప్రభుత్వాన్ని కొప్పుల ఈశ్వర్ గారి కుట్ర ఉన్నదని చెప్పేసి నేను ఆరోపణ చేస్తున్నా. మీరు రేపొద్దున ఈ మ్యాటర్ మొత్తం కోర్టులో ఉన్నది కాబట్టి గౌరవ కోర్టుకు మా అడ్వకేట్ ద్వారా తెలియజేస్తాము. 2018లో ధర్మపురి నియోజకవర్గంలో ఎన్నికల ఫలితాల్లో అక్రమాలు జరిగాయని అప్పట్లో కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ పిటిషన్ దాఖలు చేశారు. కొప్పుల ఈశ్వర్పై లక్ష్మణ్ కుమార్ 441 ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీంతో రీకౌంటింగ్ చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. దాంతో హైకోర్టు ఆదేశాలతో రీకౌంటింగ్కు అధికారులు సిద్ధమయ్యారు. కానీ చివరి నిమిషంలో తాళం చెవి మిస్ అయిందని అధికారులు చెప్పడంతో వివాదం మళ్ళీ మొదటికి వచ్చింది.